మేమొక్కరమే మట్టి కొట్టుకోవాలి, మేమొక్కరమే ఇసుక కొట్టుకోవాలి, మాకు పర్మిషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, పగలు రాత్రి కొట్టుకుంటాం మేము. వేరే వాడు మటుకు ఒక్క ఇసుక బండి వాళ్ళ ఇంటికి తీసుకుపోరాదు, ఒక మట్టి బండి ఒక గుంత పుడుచుకొని ఇంకా తీసుకుపోరాదు, వాడు అమ్ముకొని ఇంకా తీసుకుపోతలేడు, మాఫియా గాని ఇంకా తీసుకుపోతలేడు, మంది కోసం తీసుకుపోతలేడు, సొంతం కోసం తీసుకుపోతుండ్రు కూడా పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టి వాడు అడగని కూడా నాకు సిగ్గైతుంది పోలీసు వారని, గా ట్రాక్టర్ ఇచ్చిపెట్టాయా, గా ఉసుక ఇచ్చిపెట్టాయా. మా కార్యకర్తల బాధ భరించలేక ఫోన్ చేస్తాం, వాళ్ళు ఇడతారు. ఒకసారి మా పైన ఆఫీసర్ దాకా పోయిందమ్మా, కంప్లైంట్ అయింది, కేసు అయింది అంటారు. కేసు అయిపోయింది, ఇప్పుడు ఇడతలేము, ఎంబడ కేసు బుక్ చేసినాం, ఇడతని ఇంకా రాదు, పెనాల్టీ కట్టియాల్సిందే. అయ్యా ఏదో సూసేటి బీదో కూడా అని అడుక్కుంటాం, అది మా చేతిలో లేదు, పైన ఆర్టీఓ చేతిలో ఉందంటారు. వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళని అడుక్కుంటాం, అయ్యా బీద ఓడు కొంచెం కండ్ల చూడండి, వాళ్ళు ఏదో కష్టం చూస్తే కండ్ల చూసి వాళ్ళు ఏదో బీద ఓడిని ఆడుకునండి అని ఒక్కొక్కరిని అడుక్కొని మనం కాపాడుకుంటూ వస్తున్నాం మనం బీద వాళ్ళం కార్యకర్తలకు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వస్తే మనమందరం కూడా మనమందరం తల ఎగిరేసుకొని తెలుగుదాం అనుకున్నాం, మీరు తల ఉంచుకున్నారే. ఏమన్నాడు ఆయన కేసీఆర్, మనం తెలంగాణ గురించి ఒక్క తప్పు మాట మాట్లాడరాదంట, ఆంధ్రోళ్ళు నవ్వుతారంట, ఆంధ్రోళ్ళు నవ్వుతారంట, నవ్వరాదంట. మన తెలంగాణలా ఆత్మహత్యలు చేసుకుననేటటువంటి మాట చెప్పకూడదంట, మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బయట చెప్పాలంటే అవమానమవుతుందంట తెలంగాణకు. ఇక మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఆయన మనం చూడకపోయినా పర్వాలేదు, మనకు చెప్పిన మాట చేయకపోయినా పర్వాలేదు, మనల్ని పోలీసు వాళ్ళు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినా పర్వాలేదు, ఏమి చేసినా భరించాలి, కానీ మనం బయటకు చెప్పుకుందా రాదంట. తెలంగాణ ఇటు జరుగుతుందని చెప్పుకుంటే తెలంగాణకు అవమానం అంట. అది సిగ్గులేని ముఖ్యమంత్రి, సిగ్గుంటే నీకు, నీకు సిగ్గుంటే, నీకు సిగ్గుంటే తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా నీ ముక్కు నేలకు రాసి తప్పైందని కాలు మొక్కాల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కాలు మొక్కాలు చెప్పినటువంటి హామీలు నెరవేర్చినందుకు.